పోలీసులు అంటే కొమ్మలుంటాయా? బుల్షిట్. అసలు మీరు నన్ను ఎలా అరెస్ట్ చేశారు? ఏమనుకుంటున్నారు మీరంతా? మీరందరూ చదువుకున్న వాళ్లేగా? రూల్స్ తెలుసా? ఎవరూ లేరు, పాపం అనాథ అన్నారు. సరే అని మ్యారేజ్ కి ఓకే చెప్పాను, దెన్ నచ్చలేదని వద్దని చెప్పేశాను, అంతే. ఇంకేం తెలీదు నాకు. మీరే చెప్పండి, ఇలాంటి తిక్కల పని ఏదో చేస్తాడని తెలిసే మ్యారేజ్ కుదని చెప్పాను, అది తప్ప నేను పెళ్ళొద్దన్నానన్న విరక్తిలో ఏం చేస్తున్నాడో అతనికి తెలియట్లేదు. ఓకే, అంతా నేను చూసుకుంటాను. రూమ్ నెంబర్ ఎంత? నో, మీరెక్కడికి వెళ్ళకూడదు. అతని చేతిలో తుపాకీ పెట్టుకున్నాడు. తుపాకీ పెట్టుకున్నాడా? సలీం గురించి నాకు బాగా తెలుసు. యునో, అతను నన్ను లవ్ చేస్తున్నాడు. నేనేం చెప్పినా వింటాడు. లేదు మేడం, మీరు అనవసరమైన రిస్క్ తీసుకుంటున్నారు. జస్ట్ బీ కూల్, ఓకే? కమెండోస్, సలీం లవర్ పైకొస్తుంది. కొంచెం చాటుగా ఉండి వాచ్ చేయండి. ఓకే సార్. ఆ అమ్మాయిని చూస్తే డౌట్ గా ఉంది, తన మీద ఒక కన్నేసి ఉంచండి. సలీం, నేను నిషాన్ వచ్చాను. సలీం, నేను మాట్లాడేది వినిపిస్తోందా? పిచ్చా, నీకు బుద్ధలేదు? పెళ్ళొద్దంటే ఎంతకైనా తెగిస్తావా? సలీం, నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తున్నావు. నీ వల్ల నా పొరవ మర్యాద అంతా పోయింది. చెప్పేది విను, వాళ్ళను వదిలే. జస్ట్ ఓపెన్ ది డోర్ సలీం. సలీం, నువ్వు నువ్వు అడిగినట్టుగా శివ ఇక్కడికి వచ్చాడు. నేను ఆ కుర్రాళ్ళని చూడాలి. నో ఛాన్స్ మిస్టర్ చలపతి. నువ్వు అడిగింది మేం చేశాం కదా, ఇప్పుడు మేం చెప్పేది నువ్వు చేయి. నేను ఆ కుర్రాళ్ళని చూడాలి. చూడడం కుదరదు మిస్టర్ చలపతి. ఇఫ్ యూ వాంట్, మీరు ఆ కుర్రాళ్ళతో మాట్లాడచ్చు. మీకు 30 seconds టైం ఇస్తున్నాను. యువర్ టైం స్టార్ట్స్ నౌ. హలో, ఎవరు? గురునా? ఎస్ సార్. నువ్వు ఏమాత్రం భయపడతావు? ఎలాగైనా మేము మిమ్మల్ని కాపాడతాం. అడిగేదానికి అవును కాదు అని మాత్రమే సమాధానం చెప్పు. అతని దగ్గర తుపాకీ కాకుండా ఇంకేమైనా ఉందా? గురు, ధైర్యంగా చెప్పు, మేమున్నాం, భయపడద్దు. గురు, 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 నేను మీకు ఇచ్చిన 30 seconds ఓవర్ మిస్టర్ చలపతి. ఇదిగో చూడు సలీం, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, నా వల్ల సాధ్యమైనంత వరకు నీకు హెల్ప్ చేస్తాను. జాగ్రత్తగా విను, ఒక తమాషా చేయాలనుకుంటే ఒక్కోసారి ప్రమాదం కూడా జరగచ్చు. ఏ సమస్యకైనా ఆయుధం పరిష్కారం కాదు. అనవసరంగా బ్రెయిన్ వాష్ చేయకండి మిస్టర్ చలపతి. నెక్స్ట్ నేను చెప్పేది మాత్రం చేయండి. హోమ్ మినిస్టర్ ధర్మమూర్తి, ఈ గుడ్ బాయ్ వాళ్ళ నాన్న ఇప్పుడు ఇక్కడికి రావాలి. ఏదో పాపం తెలియక చేస్తున్నాడు అనుకుంటే వేళాకులంగా ఉందా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆర్డర్ సార్. నలుగురిని బంధిస్తే అనుకున్నదలా జరుగుతుందని కలలు కనద్దు. నీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను, పోలీసుల్ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు సలీం. నీకు బతకాలని ఆశంటే మర్యాదగా నలుగురిని విడిచిపెట్టు. నేను మీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను మిస్టర్ చలపతి. మినిస్టర్ ఇక్కడికి రావడం కుదరదని ఇంకొకసారి చెప్పినా కూడా ఈ నలుగురిలో ఒక్కడిని కూడా ప్రాణాలతో వదలను. షూట్.
సారీ సార్, డబుల్ ట్విస్ట్. ఎవరిని అడిగి ఆర్డర్ పాస్ చేశావు? నీకు ఇప్పుడు అతన్ని చంపడమే ముఖ్యమా? మాట్లాడుతున్న వాళ్ళంతా పిచ్చి వాళ్ళా? సార్ ఎమర్జెన్సీ సార్, పైనుంచి ఎవరు కింద పడ్డారు. ఓవర్ ఓవర్ సార్, హోటల్ పైనుంచి ఎవరు కింద పడ్డారు. పోలీసుల వైపు నుండి తుపాకీ కాల్పులు జరపబడిన ఒకటి రెండు నిమిషాల్లో బందీలుగా పట్టుకోబడ్డ వాళ్లలో ఒకరిని తీవ్రవాది పైనుంచి కిందకు తోసేశాడు. రక్తపు మడుగులో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న అతన్ని ప్రస్తుతం అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకెళ్లినట్టుగా తెలిసింది. మినిస్టర్ని పిలిపించండి అంటే నన్ను చంపడానికి ప్లాన్ వేస్తున్నారా? సలీంని చాలా తక్కువ అంచనా వేశారు మిస్టర్ చలపతి. మిగిలిన ముగ్గురు ప్రాణాలతో ఉండాలి అంటే మినిస్టర్ వెంటనే ఇక్కడికి రావాలి. దేనికైనా ఓ ముగింపు ఉంది, నీకు ఉంది. I will get you and kill you, damn it! Good luck, sir. రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన హోమ్ మినిస్టర్ కొడుకు కిడ్నాప్ వ్యవహారంలో ముఖ్యమైన మలుపు. తీవ్రవాది అని సందేహించబడిన సలీం హోమ్ మినిస్టర్ ధర్మమూర్తిని ముఖాముఖి చర్చలకు రమ్మని డిమాండ్ చేసినట్టుగా తెలిసింది. బందీలుగా పట్టుకోబడ్డ వాళ్లలో ఒకరు హాస్పిటల్లో మరణించినందువల్ల మిగిలిన ముగ్గురినైనా రక్షించుకోవడానికి ధర్మమూర్తి స్వయంగా రంగంలోకి దిగబోతున్నట్టు ప్రభుత్వ వర్గాలు కొద్దిసేపటి క్రితమే తెలిపాయి. ఇప్పుడు జరుగుతున్న ఈ హఠాత్ సంఘటనలకి కారణాలేంటో తెలియనందువల్ల గందరగోళ పరిస్థితి కొనసాగుతోంది. హోమ్ మినిస్టర్ ని హోటల్ కి రప్పించడం కోసమే బందీల్లో ఒకరిని తీవ్రవాది హోటల్ పై నుంచి తోసేసినట్టుగా తెలుస్తోంది. ఎవరయ్యా ఇక్కడ చలపతి? ఎవరు ఎవరు? చలపతి సార్. ఏం కావాలంటే వాడికి, నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నాడు? ఇదిగో ఇప్పుడు వచ్చేసాను కదా, మా అబ్బాయిని వదిలేయమను. ఫోన్ చేయవయ్యా. ఉండు, నీ వల్ల కాదు కానీ నేనే మాట్లాడతాను. ఇటు హలో, నేను హోమ్ మినిస్టర్ ని మాట్లాడుతున్నాను. ఇదిగో చూడతాముడు, చెప్పు నీకేం కావాలి. ఏం కావాలన్నా సంకు. నువ్వు టచ్ చేసింది మా అబ్బాయిని కాదు, ఈ గవర్నమెంట్ ని. ఏంటి తెలిసిందా? ఎంత డబ్బు కావాలన్నా నేను నీకు ధారపోస్తాను, కానీ ఇప్పుడు మాత్రం మా అబ్బాయిని కిందికి పంపించు. అయ్యా, నీకే సమస్య రాకుండా నేను చూసుకుంటాను, గవర్నమెంటే నా చేతుల్లో ఉంది. అయ్యా, నువ్వు తెలుసుకుంటావు అనుకుంటాను. అయ్యా, నీ జీవితంలో నువ్వు కలలో కూడా ఊహించనంత ఓ పెద్ద అమౌంట్ నీకు నేను సెటిల్ చేస్తాను. మా అబ్బాయిని మాత్రం విడిచిపెట్టు. అయ్యా, ఏమంటావు? అయ్యా, ఏయ్, ఫోన్ మాట్లాడుతున్నాను కదా, ఇంతలోకి ఏంటి అయ్యా కొయ్యా అయ్యా కొయ్యా అని? ఫోన్ కట్టేయి, చాలాసేపు అయిందయ్యా. నేను చలపతిని మాట్లాడుతున్నా. సి మిస్టర్ చలపతి, ప్రస్తుతానికి మీతో తప్ప ఇంకెవరితోనూ నేను మాట్లాడను. ఎందుకో, నువ్వు అడిగే వాటన్నిటికి గంగిరెద్దులా తలుపుతున్నా కదా, అందుక పొరపాటుగానైనా నా ముందుకొచ్చి నించోకో. నీ మంచికే చెప్తున్నాను. నాకు భయంగా లేదు చలపతి, మీరు వేడిగా ఉండడం వల్ల దానికి ఈక్వల్ గా నేను
ఒక వేడివేడి న్యూస్ ఇస్తాను. నిన్న నైట్ నుంచి ఒక ప్రాణం కొంచెం కొంచెంగా పోతోంది. నేను చెప్పే అడ్రస్ కు వెళ్తే ఆ ప్రాణాన్ని కాపాడొచ్చు. ఇక మీద నువ్వు చెప్పే పిచ్చి కథలేవి మేము నమ్మం. అడ్రస్ కావాలా వద్దా మిస్టర్? చెప్పండి ప్రభు. సార్, ఇల్లంతా సెట్ చేశాం సార్, ఇక్కడ ఎవరూ లేరు. ఏంటి వేళాకోళంగా ఉందా? ఇల్లంతా వెతికారంట, ఎవరు లేరంట? లేదే, అక్కడున్న ఫ్రిడ్జ్ లోనే కట్టి పడేశానే. సార్, ఫ్రిడ్జ్ లో ఒకరిని కట్టిపడేశారు సార్. సార్, అతను స్పృహలోనే ఉన్నాడు సార్. ఓకే, మీరు అతన్ని తీసుకురండి. ఓకే సార్. ఏ హాస్పిటల్ తీసుకుపోతున్నారమ్మా? హాస్పిటల్ కాదు, మనం ఇప్పుడు హోటల్ కి వెళ్తున్నాం. అయ్యో, నాకు ఇప్పుడు భోజనం చేసిన ఏం వద్దమ్మా, త్వరగా హాస్పిటల్ కి తీసుకుపోండి అమ్మా. కొంచెంసేపు మాట్లాడకుండా ఉండండి. ఏ ఒక్క పనైనా మీరు సరిగ్గా చేస్తున్నారంట్రా, మిమ్మల్ని నమ్ముకుంటే నాకు పరలోకమే గతి. సరిగ్గా చెప్పిదావు అసలు ఏం జరిగిందో. ఇప్పుడు బతుకుండి మాత్రం నువ్వు ఉద్ధరించేదేంట్రా? చస్తాడంట, భయపడిపోయి అంత చెప్పేశాడంట, బుద్ధి లేదు. బాగా తిని ఒళ్ళు పందిలాగా పెంచడం కదరా, కాస్త మైండ్ తో కూడా పనిచేయాలి. ఏం చెప్పి ఏడ్చావు? అయ్యా. ఏంటి? డిఏజీ కుటుంబరావు గారు వచ్చారయ్యా. వస్తున్నాడని చెప్పు. అలాగే అయ్యా. కుర్రాళ్ళకేమీ కాకూడదు. ఓకే షూర్ సార్. ఒక్క నిమిషం పక్కకు వస్తారా సార్ ప్లీజ్. కొంచెం మీరంతా బయట ఉండండి సార్. సీఎం ఏమంటున్నాడు? మీరేం కావాలన్నా చేసుకోండి, కానీ పార్టీకి చెట్ట పేరు రాకూడదు. మా అబ్బాయి చచ్చిపోయినా పర్వాలేదు అంటున్నాడా? అంత పెద్దగా మాట్లాడుకోవడానికి పక్క కిందకి వెళ్ళారా? నాకు మా అబ్బాయి సేఫ్ గా బయటకు రావాలి అంతే. పార్టీకి చెడ్డ పేరంట, పార్టీకి చెడ్డ పేరు. లేదు సార్, ఆయన అలా చెప్పలేదు సార్. మీ అబ్బాయి సేఫ్ గా బయటకు రావాలి, దాంతోపాటు పార్టీకి చెడ్డ పేరు రాకూడదని మాత్రమే చెప్పారు. టమాటో పాలిటిక్స్ నాకు బాగా తెలుసు. వాడు చెప్పాడు, వీడు చెప్పాడు, నువ్వు ఏదో ఒకటి చేయాలని ప్రయత్నిస్తే మా అబ్బాయికి ఏమన్నా అయ్యిందనుకో మూడో కన్ను తెలుస్తా. ఈ విషయం నేను చెప్పానని మీ సీఎం కు చెప్పు. అయ్యా సలీమని, అయ్యా నర్మద వలన నేనేనయ్యా. అయ్యా మా అమ్మ ఎక్కడుందో తెలియట్లేదయ్యా, నా బిడ్డను చూడాలనుందయ్యా, ఎవరిని అడిగినా తెలియదంటున్నారయ్యా. వైద్యం చేసింది మీరేం చెప్పారయ్యా? నా దగ్గర చిల్లికవ కూడా లేదయ్యా. నా ఒంట్లో ఉన్న కళ్ళు కళ్ళు కిడ్నీలు ఏదైనా తీసుకోండి అయ్యా.
వాళ్ళు తప్ప నాకు సొంతం అనే వాళ్ళు ఎవరూ లేరయ్యా. నాకు నా బిడ్డని వాళ్ళమ్మని అప్ప చెప్పండి అయ్యా, మీకు పుణ్యం ఉంటుంది. హలో, నేను ధర్మమూర్తితో మాట్లాడాలి సార్. ఏంటయ్యా? ఏం తమ్ముడు, ఫోన్ మాట్లాడుతుండగానే కట్ చేసావే, చాలా తప్పు కదా. నేనెవ్వరినో, ఎందుకు నిన్ను ఆ ఇద్దరిని ఇక్కడికి పిలిపించానో నీకు బాగా తెలుసు. ఇదిగో చూడు తమ్ముడు, నేను చెప్పేది విను. రాజమర్యాదలతో సహా నేను ఇంటికి పంపిస్తా, చేతిలో సూట్ కేసు నిండా డబ్బుతో. ఫారెన్ కెళ్ళి లైఫ్ ఎంజాయ్ చేసి గోల్డెన్ ఛాన్స్ వదిలేసి నీకెందుకు తమ్ముడు ఈ గలీజ్ పని? ఈ మాటలన్నీ నీలా దేశాన్ని ముంచి బతికే పోరం బొకులతో మాట్లాడరా. ఇదేమన్నా నీ సొంత పార్టీ మీటింగ్ అనుకున్నావా? ఇప్పుడు నేను చెప్పేది మాత్రం నువ్వు విను. మధ్యలో ఒక్క మాట జారావో నీ కొడుకు పీక కోసేస్తాను. నర్మదాని, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని ఇప్పుడు ఎక్కడ దాచుంచారో? నీ కొడుకు వాడి ఫ్రెండ్స్ కలిసి ఆ అమ్మాయిని పాడు చేసి చంపాలనుకున్న విషయాన్ని నువ్వు మీడియా ముందు ఒప్పుకోవాలి. అది నేను చూడాలి. అర్థమైందా? లేదంటే నువ్వు నీ కొడుకుని ప్రాణాలతో చూడలేవు. నర్మద